ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి శ్రీగురు పూర్ణమహాగణాధిపతి నమ శివాయి గురవెన్నమ ములుగు డాట్ కామ్ ప్రేక్షకులకు జ్ఞానపశనాంబా సమేత శ్రీకళా స్వామి దేవస్థానం ఆస్థార సిద్ధార్థి ములుగు ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు మేచ నుంచి మీ నెవరుకు ఉన్నటువంటి పండుగ రాసుల వారికి సుభద్రి గంటల పత్రిక ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను జనవరి ఇరవై నాలుగు తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు ఈ ఫలితాలు వర్తిస్తాయి ఈ ద్వాదశ రాశుల గురించి ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి మేషరాశి వారు ఆర్థికంగా మంచి పురోగతిని సాధించగలుగుతారు దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ బాధలు తొలగిపోతాయి మీరు అనుకున్నటువంటి ఒక టార్గెట్కి దగ్గరగా ఉన్నామని చెప్పి భావిస్తారు మారినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మీకు సానుకూలమైన ఫలితాలు ఇచ్చే విధంగా గోచరిస్తున్నాయి కొత్త విషయంలోనూ ప్రతి గోడంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా హైప్ చేసుకునే పైతరాలు చేస్తారు ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు అయితే ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నప్పటికీ వ్యాపార సంబంధ విషయాలు వ్యవహార సంబంధ విషయాల్లో చాలా ఖచ్చితంగా నిర్మ మాటగా మీ అభిప్రాయాల్ని తెలియజేస్తారు వివాహాది శుభకార్యాలు వాటి సంబంధించిన దిశలు ఫలప్రదం అవుతాయి ముహూర్తాలు అవి లేవు కాబట్టి దాని గురించి ఎలాంటి బాధ మీకు మనసులో ఉండదు ముహూర్తాలు ఉన్నప్పుడే కార్యక్రమాలు చేయాలని చెప్పని భావిస్తారు ఈ రాశిలో జన్మించేవారు గతంలో కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల విలువ పెరుగుతుంది వాటిని మరింతగా అభివృద్ధి చేసి వేరే చోట దాన్ని ఉంచగలుగుతారు ఒకవైపు ఉన్నాం మనం ఆస్తులు అమ్మేస్తామని చెప్పి బాధపడతారు మరొక వైపు కొత్తగా కొనుగోలు చేసేది ఏదైతే ఉందో దాని మీద మనం అంతకంటే ఎక్కువ ప్రయోజనం పొందామని చెప్పి భావిస్తారు ఈ రెండింటి మధ్య కూడాను ఏది బచ్చో ఏది చెడో తెలియక కొంత సందిగ్ధంలో ఉంటారు ఏది ఏమైనా మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టే ఈ సెక్యూరిటీ లేనటువంటి పరిస్థితిలో స్థిరాస్తులు వదిలేస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంది మీ చేతిలో సెక్యూరిటీ ఉన్న చోట మీకు బలం ఉన్న చోట స్థిరాస్తులు కొనుగోలు చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అంచేది మీరు తీసుకున్న నిర్ణయం సరి ఈ రాసులు జన్మించేవారు లక్ష్మీ తావర ఒత్తులతోటి అష్టములుగా తయలతోటి దీపారాధన చేయటం మహాలక్ష్మీదేవికి ఆరావళి కుక్కటి పూజా కార్యక్రమం చేయటం చెప్పదగినటువంటి సూచన